నీ దావత్కు మన ట్రైలర్ రిలీజ్ ఆ ఏమంటారు తమే దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవును ఆ నా చేతని ఇస్తారు వచ్చును అవును నా చేతనన్న ఎట్లా దోస్త్ మీకు నా చేతనన్న నేను ఒకసారి చెన్నైకి ఒక ఆర్పిఎల్ అనే ఒక ఈవెంట్ జరిగింది రన్నింగ్ రేస్ దానికి వెళ్ళానన్నమాట నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాము ఇద్దరం అక్కడ కలిసాము తిరిగి ఇద్దరం ఒకే ఫ్లైట్ లో వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం అలా పరిచయం నాగచైతన్య సార్ ను తీసుకొచ్చుడు తోటి వాళ్ళ నాయనని కూడా ఎంపడ రమ్మని వద్ద మంచిగుంటా అదే మన ఇల్లే బిగ్ బాస్ కిల్లే ఆ ఇక్కడ నాగార్జున సార్ కలిసిండా ఆ కలిసి మాట్లాడాం అంత ఏమన్నాడు నిన్ను రమ్మన్నాడా మల్ల మలకితకు నువ్వు జేతు గారి కిరణు మలకితకు నా పని నువ్వు జేతు కిరణ్ రా అన్నాడు సార్ అలా అనలా కానీ కార్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది అన్న చూసి చాలా బాగుంది మంచి సినిమా అవుతుంది అని చెప్పి చెప్పారు హ్యాపీ తమి నువ్వు ఇప్పటి వరకు గిసుటి సినిమాలు చేయలేదు 1977 దాకా పోయి నువ్వు కిందికి నువ్వు పుట్టినవు అప్పటికి పుట్టనే లేదు 92 లో పుట్టా 92 లో పుట్టినవు 77 దాకా కిందికి పోయినావు నీకు అంత ఆగమాగం అనిపించలేదు ఆ తమి చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నిందో అసలు అప్పట్లో అంత హ్యాపీగా ఉండేవాళ్ళ ఏ గోల్ లేకన్నా పీస్ఫుల్ లైఫ్ కదా అది నాకు ఇష్టం అలాంటి లైఫ్ ఏ గోల్ లేకున్నా రచ్చ లేకున్నా ప్రశాంతంగా ఉంటే ఇష్టం బాగా అనిపించింది ఆ సెట్స్ లో ఉన్నప్పుడు ఓ పాతకాలంలో ఇలాంటి ఉండేటి ఆ సెటప్ లో ఇలా ఉండేటి అని బాగా హ్యాపీ అనిపించింది ఆ పాతకాలం సెటప్ చేసిన ఆయన ఆర్ట్ డైరెక్టర్ ఎవరు మళ్ళా సుధీర్ అని తను ఇంకా సేమ్ నాతో ట్రావెల్ అవుతున్నాం ఇద్దరము మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెరీ క్రియేటివ్ టెక్నీషియన్ ఆ మిషన్ మనోడు కనిపెట్టి చెరువు అయితే మంచిదే అవును మంచిగా చేసిండు చెరువు అవును సుధీర్ మంచిగా చేసినావు చెరువు చెరువు మంచిగా చేసినావు ఆ మళ్ళా అటెండ్ కా ఏమంటారు ఈ పోస్ట్ ఆఫీస్ ఇట్లా మంచిగా చేసినావు సుధీర్ కలిసినప్పుడు చెప్తా పార్టీ ఆయన తమి సినిమా గురించి పబ్లిక్ ఏం చెప్తావు చెప్పు ఏముందక్క పండగ రోజు దీపావళి పండగకి మీ కుటుంబం మొత్తం కలుస్తారు కానే సినిమా మీరు ఒక కొత్త అనుభూతిని పొందుతారు ఒక 1977లో ఆ టైంలో ఎలాంటి ఉండేది ఒక పోస్ట్ మ్యాన్ జీవితం ఎలా ఉండేది ఏంటి అని మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా చూడండి మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ మీతో ఉంటుంది అది నా గ్యారంటీ నీకు ఇంకొక ముందుటి చెప్పాలి పోస్ట్ మ్యాన్ సినిమా కదా ఇది మోహన్ బాబు సార్ పోస్ట్ మ్యాన్ అని ఒక సినిమా అవును అప్పట్లో ఒక సినిమా సౌందర్య మేడం ఉండే అవును మేము సౌందర్య మేడం కోసం చూడడానికి పోయినట్టు బాగుంటుంది మేము గా సినిమాలో కూడా గిట్లనే ఉంటుంది ఆయన కొంచెం కోతి కోతిగూనం ఉంటుంది అండ్ అంతా అన్ని చూసుకుంటా వాళ్ళు చూస్తాడు చూసి ఒక అమ్మకు ఒక కొడుకు రాబిడ్డ ఇంటికి రారా నేను చూసి మస్తు రోజులు అయిందా అంటే వాడు రానే రాడు కొడుకు పాప ఇష్టం ఒక పొడు రాకపోతే ఇక ఈయననే పాపం కొడుకు పేరుతోటి గిట్ల ఉత్తరం గిట్ల రాస్తాడు అట్లా గిట్ల చేస్తాడు పాపం అది ఏమన్నా చూసి అనుకున్నారా అందుకించి తోడమంత తీస్తాము అదేం చూసి అనుకోలేదు అనుకోలేదు ఇది వీళ్ళదే వీళ్ళదే మొత్తం వెళ్ళే కంప్లీట్లీ మీ ఏం పేరు అంటే సుజిత్ సందీప్ సుజిత్కు సందీప్కు శనార్థులు శుభాకాంక్షలు ఎందుకంటే పండగ పూట సినిమా చూస్తున్నారు పెద్ద ఇటు కొడతారు తమ్మి మీ ఇద్దరు మంచి పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిపోతారు పెద్ద డైరెక్టర్లు అయినా ఇద్దరే కలిసి మంచిగా చేసుకోండి అనదామండి ఇద్దరు అనమాట వినమాట పట్టుకొని నేను ఇటు పోతాను అడిగేసుకో నువ్వు ఇటు చేసుకుంటాను నేను అడిగేసుకుంటాను అనుకోండి